దేశంలోని పలు కీలక నగరాల్లో ఇక ఇంటికే మద్యం డెలివరీలను చేపట్టేందుకు స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా నచ్చిన ఫుడ్ను గుమ్మం వద్దకు తెప్పించుకున్నట్లే నచ్చిన బ్రాండ్ మద్యం సీసాను తెప్పించుకోవచ్చు. బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మద్యం డోర్ డెలివరీ విధానం ఇప్పటికే అమలులో ఉంది. ప్రస్తుతం దీనిని మరో 7 రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్లతో మద్యం తయారీదారులు చర్చిస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే డెలివరీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి. ఈ విధానం అమలులోకి వస్తే మందుబాబులకు నిజంగానే గుడ్ న్యూస్. వైన్ షాప్ దాకా వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుని మద్యం తెప్పించుకుని సేవించే అవకాశం కలుగుతుంది. త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా మద్యం డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేయాలని పరిశ్రమ వర్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లాభ నష్టాలపై ఒక అంచనాకు వచ్చాక అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది. COVID-19 సమయంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాయి. వైరస్ వ్యాప్తి తగ్గాక తిరిగి నిషేధం విధించాయి. అయితే బెంగాల్, ఒడిశాలలో మాత్రం ఇప్పటికీ అది కొనసాగుతోంది. డోర్ డెలివరీకి అనుమతించడం ద్వారా మద్యం అమ్మకాలు 20-30% పెరిగినట్లు రిటైల్ పరిశ్రమల అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా కథనంలో పేర్కొంది. ఈ విధానం మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని హైదరాబాదీలు 100% పట్టుబడుతున్నట్లు ఇటీవల సర్వే ఒకటి బయటపెట్టింది. ఇది పెరుగుతున్న జనాభాలకు అవసరాలుగా తీర్చడానికి ముఖ్యంగా పెద్ద నగరాల్లో మితమైన ఆల్కహాల్ కంటెంట్ స్పిరిట్లను భోజనంతో పాటు వినోద పానీయంగా భావించే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. సాంప్రదాయ మద్యం దుకాణాలు షాప్ ఫ్రంట్ అనుభవాల నుండి కొనుగోలు చేయడం అసహ్యకరమైనదిగా గుర్తించిన మహిళలు, సీనియర్ సిటిజన్లకు సైతం ఇది ఉపయోగపడుతుంది అని డెలివరీ కంపెనీలు చెబుతున్నాయి. ఆన్లైన్లో మద్యం హోమ్ డెలివరీలను ప్రారంభించడం ద్వారా రాష్ట్రాలు వినియోగదారుల సౌలభ్యాన్ని పెంపొందించుకోవచ్చని, ఆర్థిక వృద్ధిని పెంచుకోవచ్చని, బాధ్యతాయుతమైన నియంత్రిత మద్యం పంపిణీని నిర్ధారిస్తూ ప్రపంచ పోకడలకు అనుగుణంగా ఉంటాయని పబ్ చైన్ బీర్ కేఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ సింగ్ ఎకనామిక్ టైమ్స్తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మద్యం డెలివరీ తెలుగు రాష్ట్రాల్లోనూ అమలయ్యే అవకాశాలు ఉండటంతో మందుబాబులు ఖుషి అవుతున్నారు.